हाई अंडी, नेनु मी पद्मा. वेलकम टू वर्मास किचन. ईरोज मन किचन लो अच्चों कैटरिंग स्टाइल क्याबेजी क्यारेट तोटी मंची रेसीपी चूडबोतुन्नामंडी. चाला रुचिगा उंटुंदी, सुलभंगा मनं ईजीगा इंट्लोने मंची टेस्ट लो इदी प्रिपेर चेसुकोवच्चु. क्याबेजी इष्टं लेने वाळ्ळु कूडा ई रकंगा चेसि पेट्टनंडी, चाला बागा एंजॉय चेसि तिनेस्तारु. रोटीस लो कानी रईस लो कूडा चाला रुचिगा उंडे ई क्याबेजी क्यारेट वेपुडिनी एला तयारु चेसुकोवालो आ ईजी प्रासेस एंटो इप्पुडु चूसेद्दां. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు అంగుళాల వరకు అల్లం ముక్కలను వేసుకుందాము. అదేవిధంగా ఒక పది వరకు పచ్చిమిర్చిని కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిని మన కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని కొంచెం కోర్స్గా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక చిప్ప వరకు పచ్చికొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా కాస్త మిక్సీ పట్టుకుందాం. కావాలంటే మీరు పచ్చికొబ్బరిని తురుమైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే మిక్సీలో వేస్తున్నాను. ఎలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాము. ఇవి కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి రెండు ఎండుమిర్చి, రెండు ఉల్లిపాయల్ని కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా రెండు రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కాస్త లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాము. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్దను వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా మనకి బాగా ఇలా వేగాక దీనిలోకి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ క్యాబేజీని వేస్తున్నానండి నేను. ఇక్కడ క్యాబేజీని ఇలా కాస్త సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతుందండి మనకి. అదేవిధంగా 1/2 కేజీ వరకు క్యారెట్ని కూడా తీసుకొని కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇవి మొత్తం ముక్కల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ రెంటి కాంబినేషన్లో ఫ్రై చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గిద్దాము. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ముక్కలు ఎలా ఉడికాయో చూసుకుందాము. దీనిలో మనం ఎటువంటి నీళ్లు వేయక్కర్లేదండి. క్యాబేజీ క్యారెట్లో ఉన్న తడికే ఇవి మగ్గిపోతాయి. ఇక్కడ క్యారెట్ ఇంకాస్త ఉడకాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ముక్కలు ఉడికేయలేదు, ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ మనకి మ్యాక్సిమం 2 ఇలా బాగా ఉడికిపోయాయండి. క్యారెట్ చూసారు కదా చాలా మెత్తగా ఉడికిపోయింది, అదేవిధంగా క్యాబేజీ కూడా ఉడికింది. ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసేసుకుందాము. కొబ్బరి వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గిస్తే కొబ్బరిలో ఉన్న ఫ్లేవర్ కూడా కర్రీలోకి దిగి చాలా రుచిగా తయారవుతుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ రెంటి కాంబినేషన్లో ఈ పద్ధతిలో ఈ ఫ్రై చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. రైస్లో కానీ రోటీస్లో కూడా ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీని మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ స్పెషల్ రెసిపీస్ కోసం కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా వన్మాస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.